మన దేశంలో రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా ఆర్ఎన్ఐ లెక్కల ప్రకారం వార్తాపత్రికల సంఖ్య 82,237. కానీ చిన్న పత్రికలు, వార, పక్ష, మాసపత్రికలు, మ్యాగజైన్లు ఇలా అన్నీ కలిపి 38 లక్షల పైనే ఉన్నట్టు అంచనా. భారతదేశ జనాభా 137,27,14,606. వీరిలో పొద్దున్నే లేచి వార్తాపత్రికలు చదివేవారు 39%. అంటే జనాభాలో చూస్తే 35,19,78,104. ఇక టీవీల్లో ప్రైమ్ టైంలో భారతదేశంలో వార్తలు చూసేవారి సంఖ్య 2014-15 38 కోట్లుగా ఉండి 9.6 రేటింగ్ ఉంటే 2018-19 వచ్చేసరికి అదే 28.5 కోట్లుగా తగ్గిపోయింది, 7.3 రేటింగ్కి పడిపోయింది. కారణం ఏమిటంటే సోషల్ మీడియా. 2014 ప్రపంచంలో 29% ఉన్న ఇంటర్నెట్ వినియోగం 2019 వచ్చేసరికి 79% అయిపోయింది. వీరిలో 16-34 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు 99% ఉన్నారు. 55 వయసు ఉన్నవాళ్ళు 75% ఉంటే 75 ఏళ్ళు ఉన్నవాళ్ళు 45% ఈ మొబైల్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. 2005 ఇంటర్నెట్ వాడే టాప్ 15 దేశాల్లో మన ఇండియా లేనేలేదు. కానీ 2019 వచ్చేసరికి అమెరికాను దాటుకొని టాప్ 2 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం 1 స్థానంలో చైనా ఉండడం విశేషం. 137 కోట్ల మంది ప్రజల్లో ఈ రోజున 70 కోట్ల మంది వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. అందుకే సోషల్ మీడియా ఒక ప్రపంచంలా దూసుకొస్తుంది, ఉప్పెనలా ప్రపంచాన్ని ముంచెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కాసేపు చేయి పట్టి ఆపే ఒక హోప్ ఐలాండ్ ఇప్పుడు మీరు చూడబోయే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ మిత్తిపాటి, మీ జర్నలిస్ట్. కొత్త యూట్యూబ్ ఛానల్కి ఇదే నా ఆహ్వానం. కొత్త సంవత్సరం, కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త ఆశలు, ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ కొత్త సంవత్సరం ఒక కొంగొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. ఇంతకీ నేను ఎవరిని, నేనేం చెప్తాను, ఆ సంగతులు ఏమిటి, అన్ని విషయాలు మీకు రేపు వివరిస్తాను. ఇదే మీ జర్నలిస్ట్ వేదికపై మళ్ళీ కలుసుకుందాం. ఈ ప్రపంచంలో క్రియేటివిటీ అంటే ఏమిటి, సృజనాత్మకత కోరుకునే అందరూ నన్ను ఒకసారి పలకరించండి. అది ఎలాగంటే అక్కడే మీ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, నేను చెప్పే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఆ బెల్ బటన్ను ప్రెస్ చేస్తే వస్తూ ఉంటాయి. మీ విలువైన సలహాలు, సూచనలు, పొరపాట్లు ఏమి ఉన్నా నిరభ్యంతరంగా వ్యక్తం చేయండి. ఇక నుంచి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండే మీ జర్నలిస్ట్.